హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇప్పుడు జరగబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఫస్ట్, మోదీకి యుఏఈ పురస్కారం. సో భారత ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయద్ని 24th ఆ దేశ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ప్రదానం చేశారు. సో భారత్ యుఏఈల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసినందుకు మోదీని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యుఏఈ రాజు ఏప్రిల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. సో మోదీకి ఏ పురస్కారం దక్కిందండి? యుఏఈ పురస్కారం. సో ఈ పురస్కారం ఏంటిదండి? ఆర్డర్ ఆఫ్ జాయద్. దేనికోసం ఈ యొక్క పురస్కారాన్ని అందజేయడం జరిగింది? సో భాగస్వామ్యం అండి, భారత్ మరియు యుఏఈల మధ్య భాగస్వామ్యం. ఓకే, సో ఎప్పుడూ లేనంత స్థాయికి వెళ్ళినందుకు, అభివృద్ధి చెందినందుకు మోదీకి ఈ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మృతి. ఇవి వచ్చేసి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ అండి, ఆగస్ట్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో బీహార్ మాజీ మంత్రి జగన్నాథ్ మిశ్రా 19th మరణించారు. సో బీహార్కి వచ్చేసి ఆయన త్రీ టైమ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారండి. సో పివి నరసింహారావు కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సంగీత దర్శకుడు ఖయ్యం మృతి. సో బాలీవుడ్కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, పద్మభూషణ్ గ్రహీత మొహమ్మద్ జహూర్ ఖయ్యం 19th మరణించారు. ఎప్పుడు మరణించారు? 19th. సో 17 ఇయర్స్కే సంగీత సాధన ఆరంభించిన ఆయన ఉమ్రావ్ జాన్, కభీ కభీ వంటి సినిమాలకు సంగీతం అందించారు. సో ఉమ్రావ్ ఖాన్కు అందించిన సంగీతానికి జాతీయ అవార్డు కూడా లభించింది. సో 2006 సంగీత 2007 సంగీత నాటక అకాడమీ అవార్డుని, అదేవిధంగా 2011 పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు. సో 2011 మరియు 2007 సంగీత నాటక అకాడమీ అవార్డు, అదేవిధంగా పద్మభూషణ్ అవార్డుని సంగీత దర్శకుడు ఖయ్యం అందుకున్నారండి. ఆయన ఇటీవల మృతి చెందారు. ఓకే, యుఎస్ కాన్సులేట్ జనరల్. సో హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ నూతన కాన్సులేట్ జనరల్గా జోయల్ రీఫ్మెన్ 21st బాధ్యతలు స్వీకరించారు. కేథరిన్ హడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా గౌబా. సో కేంద్ర కేబినెట్ తదుపరి కార్యదర్శిగా హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ 21st ఆమోదం తెలిపింది. సో ఆయన వచ్చేసి ఈ పదవిలో 2 ఇయర్స్ పాటు కొనసాగుతారండి. సో కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఎవరు? గౌబా. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బల్లా. సో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారండి అజయ్ కుమార్ బల్లా 23rd బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు? 23rd కేంద్ర హోంశాఖ కార్యదర్శి బల్లా. అరుణ్ జైట్లీ మృతి. సో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ 24th మరణించారండి. ఆయన 1952 December 28th సో ఢిల్లీలో పేరున్న న్యాయవాది మహారాజ్ కిషన్ జైట్లీ, సామాజిక కార్యకర్త రతన్ ప్రభలకు జన్మించారు. సో అరుణ్ జైట్లీ వచ్చేసి 1977 ఏబీవీపీ అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 1980 బీజేపీలో చేరి కేంద్ర మంత్రి వరకు కూడా ఎదిగారండి. సో ఇవి ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. దాని తర్వాత మనం ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. లాత్వియాలో ఉపరాష్ట్రపతి. సో లాత్వియా అధ్యక్షుడు ఎగిల్స్ లెవిట్స్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు 20th భేటీ అయ్యారు. సో 29th ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎవరితో భేటీ అయ్యారండి? లాత్వియా అధ్యక్షుడు అండి, ఓకే, ఎగిల్స్ లెవిట్తో. సో ఆ దేశ రాజధాని రిగాలో ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్ జానిస్ కారిన్స్తో వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. నెక్స్ట్, ఎవరెస్ట్పై ప్లాస్టిక్ నిషేధం. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ఒకసారి వాడిపరేసే ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం 22nd ప్రకటించింది. సో హిమాలయాల్లో స్వచ్ఛమైన సరస్సులు, ప్రకృతి అందాలకు నిలువైన ఎవరెస్ట్ని అధిరోహించడానికి ఏటా చాలామంది ఔత్సాహికులు వస్తుంటారు. సో దీంతో వాళ్ళు తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులతో
ఆ ప్రాంతం వచ్చేసి ప్లాస్టిక్ దిబ్బగా మారుతుంది. సో దీన్ని నివారించేందుకు ఏం చేసిందంటే నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్పై ప్లాస్టిక్ నిబంధన అనేది తీసుకొచ్చింది. సో ఈ నిబంధన ప్రకారం ఏంటి అంటే 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ వెల్లడించింది. నెక్స్ట్ మానవరహిత యుద్ధ నౌక. సో జరి అనే మానవరహిత యుద్ధ నౌకని ఒక రహస్య ప్రదేశంలో ప్రారంభిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఆగస్ట్ 22న తెలిపింది. సో చైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన చౌనా నౌక నిర్మాణ కార్పొరేషన్ ఈ యొక్క యుద్ధ నౌకను తయారు చేస్తుంది. ఇది వచ్చేసి ఏంటిదండి, దీని పేరు జరి, మానవరహిత యుద్ధ నౌక. 15 మీటర్ల పొడవుతో 20 టన్నుల బరువు కలిగిన ఈ నౌక జలాంతర్గాములను విధ్వంసం చేయగలదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్వతంత్రంగా తన మార్గాన్ని గుర్తించగలదు. నెక్స్ట్ యునెస్కోలో ప్రధాని మోదీ. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయం ఆగస్ట్ 23న నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా భారత సంతత ప్రజల్ని ఉద్దేశించి ఇన్ఫ్రా ఇన్ అంటే ఇండియా, ఫ్రా అంటే ఫ్రాన్స్, ఇలా ఇన్ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలు దృఢంగా ఉండాలని అన్నారు. సో యునెస్కోలో ప్రధాని మోదీ అండి. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ FATF బ్లాక్ లిస్ట్లో పాకిస్తాన్. సో ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్, ఫైనాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఆసియా పసిఫిక్ గ్రూప్ ఇప్పటి వరకు గ్రే లిస్ట్లో ఉన్న పాకిస్తాన్ను ఎన్హాన్స్డ్ ఎక్స్పెడిటెడ్ ఫాలోఅప్ లిస్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. సో ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాలో 2 డేస్లో జరిగిన సమావేశంలో భాగంగా ఆగస్ట్ 23న ఈ నిర్ణయం తీసుకుంది. సో లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయడంలో పాకిస్తాన్ విఫలమైంది. నెక్స్ట్, సో ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ న్యూస్ చూసాం కదా, ఇప్పుడు నేషనల్ న్యూస్ చూద్దామండి. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేషనల్కి సంబంధించినవి. సరళ ర్యాంకులండి. సో కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ స్టేట్ రూఫ్ టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ని ఆగస్ట్ 21న విడుదల చేశారు. సో ఇందులో కర్ణాటక వచ్చేసి 78.8 స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉందండి, తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇందులో కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అండి సో విడుదల చేసింది. సో గుజరాత్ 3వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ ప్లేస్లో ఉన్నాయి. టైమ్స్ జాబితాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్ళి ఆస్వాదించదైన 100 ప్రాంతాల జాబితాను ఆగస్ట్ 22 విడుదల చేసింది. ఈ జాబితాలో వచ్చేసి భారత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఓకే ఐక్యతా విగ్రహం అండి, దీని ఎత్తు వచ్చేసి 597 అడుగులు, సాహో హౌజ్లను చోటు లభించింది. సో గుజరాత్లోని కేవడియాలో నర్మదా నది నడిబొడ్డున స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. సో ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ముంబైలో సముద్ర తీరంలో ఏర్పాటైన సాహో హౌస్ ప్రైవేట్ క్లబ్ అండి. నెక్స్ట్, అమల్లోకి కనీస వేతనాల చట్టం. సో దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి కనీస వేతనాలు అందేలా తీసుకువచ్చిన వేతనాల చట్టం 2019 అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 23న నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్మితమవుతాయి. సో కనీస వేతనాల చట్టం, వేతనాపు చలనల చట్టం, బోనస్ చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్ 2019 అమల్లోకి వచ్చింది. సో కనీస వేతనాల చట్టం అందేలా తీసుకొచ్చిన వేతనాల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? సో ఆగస్ట్ 23న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందండి. నెక్స్ట్, ఇప్పుడు వచ్చేసి మనం స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పీవీ సింధు స్వర్ణ పథకం సాధించింది. సో ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పీవీ సింధుకి స్వర్ణ పథకం సాధించడం అనేది. సో ఈ యొక్క ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లోని బాసెల్లో ఆగస్ట్ 25న జరిగిందండి. సో ఇందులో వచ్చేసి మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒకహూరా జపాన్ని ఓడించి బంగారు పథకం గెలుచుకుంది సింధు. దీంతో ఈ పథకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. సో ప్రపంచ ఛాంపియన్షిప్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలతో ఒలింపిక్ మాజీ ఛాంపియన్ జాంగ్ నింగ్ చైనా రికార్డును కూడా సమం చేసింది.
సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఫస్ట్ టైం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకోవడం అనేది సింధు గారు గెలుచుకున్నారు. సిన్సినాటి ఓపెన్ విజేతగా మెద్వేదవ్. సో ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నమెంట్లో డానిల్ మెద్వేదవ్ విజేతగా నిలిచారు. అమెరికాలోని సిన్సినాటిలో ఆగస్ట్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్స్లో 9వ సీడ్ మెద్వేదవ్ 16వ సీడ్ డేవిడ్ గాఫిన్పై విజయం సాధించి టైటిల్ను గెలుచుకున్నాడు. సో సిన్సినాటి ఓపెన్ విజేత ఎవరండి? మెద్వేదేవ్. నెక్స్ట్ బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్. సో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ని ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఆగస్ట్ 22న ఎంపిక చేసింది. సో బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్గా ఆర్ శ్రీధర్లని కమిటీ కొనసాగించింది. సో ఐసీసీ జనరల్ కౌన్సిల్. సో అంతర్జాతీయ క్రికెట్ మండలి జనరల్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా జొనాథన్ హాల్ని నియమిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ తెలంగాణ న్యూస్ కూడా చూద్దామండి, ఇవి చాలా ఇంపార్టెంట్వి. సో ఎల్బ్రస్ని అధిరోహించిన శేఖర్. సో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన శేఖర్ గౌడ్ అనే దివ్యాంగుడు యూరోప్లోనే ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని ఆగస్ట్ 22న అధిరోహించారు. సో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దివ్యాంగుడిగా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ హైకోర్టుకి ముగ్గురు జడ్జిలు. సో రాష్ట్ర హైకోర్టుకి తడకమల్ల వినోద్ కుమార్, నల్గొండ జిల్లా దాచారాం అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి, కూనూరు లక్ష్మణ్ రెడ్డి, ఓకే కూనూరు లక్ష్మణ్లు జడ్జిలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నెక్స్ట్ అమెజాన్లో అతిపెద్ద క్యాంపస్. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నెలకొల్పిన అతిపెద్ద క్యాంపస్ని ఆగస్ట్ 21న హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 1500 కోట్లకు పైగా వ్యయంతో ఈ యొక్క క్యాంపస్ని నిర్మించారు. ఇందులో 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలాగా ఏర్పాట్లు ఉన్నాయి. అమెజాన్కు అమెరికా వెలుపల ఇది ఏకైక సొంత భవనం. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో అమెజాన్కి క్యాంపస్లు ఉన్నాయండి? 40 కంట్రీస్లో. నెక్స్ట్ స్మార్ట్ పోలీసింగ్ అవార్డ్. సో స్మార్ట్ పోలీసింగ్లో రాష్ట్ర పోలీస్ విభాగానికి ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఆగస్ట్ 23న ఢిల్లీలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ పిఎంఓ ఓకే సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ద్వారా ఈ యొక్క అవార్డుని టెక్నికల్ సర్వీస్ అడిషనల్ డీజీ రవి అందుకున్నారు. సో స్మార్ట్ పోలీసింగ్ అవార్డు అనేది తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి ఫిక్కీ అందజేసిందండి. నెక్స్ట్ డయల్ 100 ఫోన్ కాల్స్ విభాగంలో వేగంగా స్పందించినందుకు కూడా ఈ యొక్క అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు. సో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రం నుంచి బి ఆశారాణిని కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 24న ఎంపిక చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం 6 పేర్లను కేంద్రానికి సిఫార్సు చేయగా ఆశారాణి ఒక్కరే ఎంపికయ్యారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న ఆమె సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈ యొక్క అవార్డుని అందుకున్నారు. ఐఐటి డైరెక్టర్గా మూర్తి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ డైరెక్టర్గా రుద్రరాజు శ్రీనివాసమూర్తి ఆగస్ట్ 24న నియమితులయ్యారు. సో ఆయన వచ్చేసి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్గా ఉండేవారు అండి, పనిచేస్తూ ఉండేవారు. వడ్డేపల్లికి సరస్వతి సమ్మాన్ పురస్కారం. సో రాష్ట్రంలో సిరిసిల్లకు చెందిన సినీ పాటల రచయిత దర్శకుడు వడ్డేపల్లి కృష్ణకి సరస్వతి సమ్మాన్ పురస్కారం లభించింది. సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు అనేది లభించిందండి. సో ఆగస్ట్ 25న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలో సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. సో ఇవన్నీ ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఓకే కరెంట్ అఫైర్స్ అండి, ఆగస్ట్ మంత్కి సంబంధించినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.